ఫ్రెండ్స్, ఇవాళ మనం మెంతి కూర పప్పు చేసుకుందాం. నేను హాఫ్ బౌల్ పప్పు తీసుకున్నా, కందిపప్పు. వాటర్ వేసి ముందు దీన్ని బాయిల్ చేస్తాను. నాకు ఇలా ఇక్కడ దీనిలో బాయిల్ చేయడం చాలా ఇష్టం. ట్రెడిషనల్ వేలో ఫుడ్ మేకింగ్ నాకు చాలా ఇంట్రెస్ట్. సో దీని చిన్న ఇక్కడ ఇందులో నేను హాఫ్ కప్ కందిపప్పు తీసుకుని బాయిల్ చేస్తున్నాను. నేను మెంతి కూర ఇది ఒక కట్ట వేసాను. దీనికి రెండు పచ్చిమిరపకాయలు చాలు, ఎందుకంటే మళ్ళీ పోపులో రెండు మిరపకాయలు కూడా వేసుకుంటాము అందుకోసం. ఈ ఒక కట్టకి రెండు పచ్చిమిరపకాయలు చాలు. ఇవి కొంచెం స్పైసీగా కూడా ఉన్నాయి పచ్చిమిరపకాయలు. సో నేను రెండు వేసుకుంటున్నాను. మెంతి కూరని ఇలాగా సన్నగా తరిగి పెట్టుకోవాలి. చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ పోపుకి ఏం తీసుకోవాలో చూపిస్తాను. ఆవాలు జీలకర్ర కలిపి ఒక టీ స్పూన్ తీసుకోవాలి. నెక్స్ట్ రెండు మిరపకాయలు స్పైసీగా ఉంటున్నాయి అందుకోసం మీకు రెండు వేసిన పచ్చిమిరపకాయలు కూడా. ఇవి కూడా నెక్స్ట్ ఇంకో ఇవి మొత్తం పోపులో వేసుకోవాలి. యాక్చువల్గా వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. నేను వేస్తాను పని వాళ్ళు. మొత్తం పోపు సామాన్లు అయితే ఇవి ఆవాలు జీలకర్ర రెండు మిరపకాయలు ఊరువ. పసుపు కూడా కొంచెం తీసుకోండి, అది నేను పప్పు ఉడికాక ఉప్పు వేస్తాను. బాయిల్ అయిపోయింది చూసిన ఇది పట్టాను. ఈ టైంలో నేను పసుపు వేసాను. పసుపు వేసి బాగా కలపాలి. ఆవాలు జీలకర్ర రెండు మిరపకాయలు పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేయించాలి. నీరు వేసుకోవాలి. నెక్స్ట్ మంచి ఆకు వేసుకోవాలి. మంచి కూర వేసుకున్నాక బాగా వేయించుకోవాలి. ఉప్పు వేయించద్దు, దసరా పచ్చికాయలు పోయేదాకా వేయించుకోవాలి. ఎక్కువ వేస్తే దాంట్లో ఉన్న విటమిన్స్ పోతాయి, అందుకని హైట్గా వేసుకోవాలి. ఇప్పుడు నేను పప్పు వేసేస్తున్నా. కొంచెం వాటర్ యాడ్ చేసుకుని సాల్ట్ వేసుకుని బాగా కలిపేసి సాల్ట్ వేసుకున్నాను. రుచికి సరిపడా వేసుకోండి, ఎక్కువ వేసుకోకూడదు. రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకొని బాగా కలిపేసి కొంచెం దగ్గర పడేదాకా ఉడకనివ్వాలి పప్పు. రూల్ ఏంటంటే ఈ మెంతికూర ఫ్లేవరు పప్పుకు పట్టాలి. పప్పుకున్న రుచి ఉంటుంది కదా, అది మెంతికూరకు పట్టాలి. సో రెండు మిక్స్ అవ్వాలన్నమాట బాగా. ఈ సిమ్లో ఉంచి నేను ఒక 5 to 10 minutes ఉడకబెడతా. ఒక 10 minutes వరకు ఇలా బాయిల్ అయిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్ని డిష్ అవుట్ చేసేసుకోవచ్చు. బాగా బాయిల్ అయిపోయింది, ఇంతకన్నా చిక్కగా అవ్వకూడదు, ఇలా బాగుంటుంది. ఎంతో రుచికరమైన, ఎన్నో పోషక విలువలున్న, ఆరోగ్యానికి చాలా మంచిదైన ఈ మెంతికూర పప్పుని మన మెనూలో తప్పకుండా యాడ్ చేసుకోవాలి. మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. తప్పకుండా ఈ మెంతికూర పప్పుని చేసుకుని ఆస్వాదించండి.